వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే సూపర్ ఉన్నాయండి. ఈరోజుటి వీడియో ఏంటంటే బనానా హెయిర్ మాస్క్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. సో నా ఫేవరెట్ హెయిర్ మాస్క్ అనమాట. రీసెంట్గా కొంతకాలం నుంచి నేను హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ రిజల్ట్ కూడా బాగుంది. అండ్ ఈ మాస్క్ దేనికి యూజ్ అవుతుందంటే, ఎవరి హెయిర్ అయితే చాలా రఫ్గా ఉంటుంది, ఫుల్ డ్యామేజ్డ్గా ఉంటుంది అండ్ ఏమంటారు పీచ్లా ఉంటుందో, వాళ్ళకి ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. అండ్ దీనివల్ల మీకు డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ హెయిర్ మాస్క్ చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అండ్ చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. సో నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. సో బాగా నచ్చి మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. సో లేచేకంటే నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేశాను అండ్ అప్లై చేసుకొని తలకి స్నానం తర్వాత కూడా నా హెయిర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో చూసేయండి. దానికన్నా ముందు నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేచేకంటే ఇది ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. వీడియో పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి. అండ్ ఇది ఈ రెమెడీ కూడా మీరు యూజ్ చేసి మీకు రిజల్ట్ కనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని లైక్ చేయండి. సో వీడియో కంటిన్యూ చేయండి. ఇక్కడ మనకి మాస్క్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సింది అరటిపళ్ళు అండి. బాగా ముగ్గిన 3 అరటిపళ్ళు అనేవి తీసుకున్నాను. అండ్ సెకండ్కి వచ్చేటప్పటికి పెరుగు. సో పెరుగు కూడా మనం 3 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే సరిపోతుంది. మీది లాంగ్ హెయిర్ అనుకోండి, 4 బనానాలు తీసుకొని 4 టేబుల్ స్పూన్ల పెరుగు అనేది తీసుకోండి. సో ఇక్కడ నాది మీడియం హెయిర్ కనుక 3 బనానాస్ అనేవి సరిపోతుంది. అండ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. సో ఆల్రెడీ మనకి బనానా మెత్తగా ఉంటుంది కనుక చాలా ఈజీగా మనకి పేస్ట్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత ఇందులో మనం పెరుగు అనేది వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం. సో బనానా పేస్ట్ అయిన తర్వాత మనం పెరుగు వేసి పెరుగును కూడా కలిపి మిక్సీ పడతామండి. సో ఇలా అయితే మనకి పెరుగు అనేది అరటిపండులో బాగా కలుస్తుంది. అదే ఫస్ట్ వేస్తామంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఈ రెండు కూడా మనకి చాలా మెత్తగా పేస్ట్ అవ్వాలి. మనం తలకు పెట్టుకునేటప్పుడు చక్కగా స్మూత్గా ఉండాలి. తలకు స్నానం చేసుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా వదులుతుంది. అదే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉందనుకోండి మన జుట్టు అనేది చిగుపడుతుంది. తలకు స్నానం చేసుకునే తర్వాత కొంచెం కష్టమవుతుంది అన్నమాట. సో చూసారు కదా, మనకి బనానా అండ్ పెరుగు కలిపి మిక్సీ కొడితే ఇంత చక్కగా పేస్ట్ అయింది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవదం అండి. సో మనకి ఆవదం కంపల్సరిగా వేసుకోవాలి. ఆవదం వల్ల మనకి మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. మీది డ్రై హెయిర్ అయితే మీ స్కాల్ప్ని మాయిశ్చరైజర్ చేస్తుంది అన్నమాట. సో నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆవదం అనేది వేసుకొని మొత్తం 3 కూడా కలుపుకొని నేను అప్లై చేసుకుంటాను. సో మాస్క్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయినట్టుగా నేను అప్లై చేసుకొని తర్వాత తలక్షణానం చేసుకున్నా కూడా నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. నేను కొంతకాలంగా యూజ్ చేస్తున్నాను. సో నా హెయిర్ అయితే నాకే చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా కానీ మీరు ఏ మాస్క్ యూజ్ చేసినా కానీ ఫస్ట్ అనేది చిక్కు తీసుకోండి. పెద్ద పళ్ళు ఉన్న దువ్వంతో మీరు చిక్కు తీసుకోండి. నేనైతే మాక్సిమం నేను ఏ హెయిర్ మాస్క్ వేసుకున్నా మా ఇంట్లో ఉన్న పాదదువ్వన్ అనేది యూజ్ చేస్తాను. సో చూసారు కదా, ఆల్రెడీ నేను యూజ్ చేశాను కనుక నా హెయిర్ మీకు స్మూత్గా కొంచెం కనిపిస్తుంది. అండ్ మీరైతే ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు అయితే నా హెయిర్ కూడా కొంచెం ఊర్లు వెళ్ళి రావడం, కొంచెం వాటర్ చేంజ్ వల్ల చాలా రఫ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను అప్లై చేసుకుని చూపిస్తాను. ఈ హెయిర్ ఉంది కదా, నేను తలకి స్నానం అయిన తర్వాత నా జుట్టు ఆరబెట్టుకుని కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో మనకి ప్యాక్ అనేది ఇలా ఉంటుంది. మనం ఇందులో బనానా, పెరుగు, ఆవదం నూనె వేసాం.
సో ఈ మూడు కూడా మన జుట్టును అనేది చాలా స్మూత్ అండ్ షైనీగా చేస్తుంది. మీరు కొంచెం కొంచెం తీసుకొని ఎప్పుడైనా కానీ మీరు చిక్కు తీసుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. కొంచెం కొంచెం పాయలు పాయలుగా తీసుకొని అప్లై చేసుకోండి. సో మాస్క్ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి, అంటే బనానా స్మెల్ వస్తుంది, నాకైతే చాలా నచ్చుతుంది అన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను అప్లై చేసేసుకుంటున్నాను, ప్రతి ఒక్క వెంట్రుక్కి అప్లై అవ్వాలండి. సో అలా అయితేనే మీ హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది, పైపైన కాకుండా లోపల వరకు, జుట్టు లోపల వరకు కూడా ప్రతి ఒక్క వెంట్రుక్కి అంటుకునేటట్టుగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను పొడి తల మీద అప్లై చేసుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు ఆయిల్ తల మీదే వేసుకోవాలా పొడి తలైనా పర్వాలేదని చెప్పేసి, సో ఆయిల్ తలైనా పర్వాలేదు పొడి తలైనా పర్వాలేదండి. మనం ఆల్రెడీ ఆముదం వేస్తున్నాం కదా, సో మీ హెయిర్ అనేది బాగానే మాయిశ్చరైజర్గా ఉంటుంది. అదే తలకి ఆయిల్ పెట్టుకున్న తల అనుకోండి, సో ఇంకా ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొక విషయం, చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క మీరు ఏ షాంపూ వాడుతున్నారు ఏ కండిషనర్ వాడుతున్నారని చెప్పేసి, నేనైతే డవ్ షాంపూ వాడుతున్నాను, డవ్ కండిషనర్ అనేది వాడుతున్నానండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో నేను ఏ షాంపూ ఏం కండిషనర్ వాడుతున్నానో ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. అండ్ ఇక్కడైతే నేను మొత్తం కూడా అప్లై చేసుకుంటున్నాను, వీడియో చివరి వరకు చూడండి. నేను తలకి స్నానం చేసుకున్న తర్వాత నా హెయిర్ ఎలా ఉన్నదో కూడా క్లిప్ యాడ్ చేశాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వైపు అంతా కూడా అప్లై చేసుకున్నాను కదా, అండ్ సెకండ్ వైపు కూడా అదే విధంగా మొత్తం ప్రతి ఒక్క వెంట్రుక్కి సో అంటుకునేటట్టుగా అప్లై చేసుకుంటాను. అండ్ తర్వాత ఈ మాస్క్ అనేది మనం 15 to 20 minutes అనేది మన తలపై ఉంచుకొని తర్వాత తలకి స్నానం చేసుకోండి. సో ఇలా చేశారంటే మాత్రం మీకు బెస్ట్ 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 రిజల్ట్ కనిపిస్తుంది, నాది గ్యారంటీ. నేనైతే యూజ్ చేశానండి, నాకు చాలా మంచిగా అనిపించింది. సో అందుకోసం నేను మీతో ఈ వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.